సింగరేణి అనుబంధ గుర్తింపు సంఘాన్ని జరుగుతున్న ఎన్నికలు నీతికి నిజాయితీకి మధ్య జరుగుతున్నాయన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనలేని సాంబశివరావు. డబ్బులతో కార్మికుల కష్టాన్ని కొనలేరని, కార్మికుల సమస్యలపై కనీసం అవగాహన లేని సంఘాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక సిపిఐ అనుబంధ గుర్తింపు సంఘం ఏఐటియుసిను గెలిపించాలని ఏఐటియుసి టీఎన్టీయుసి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో సాంబశివరావు పాల్గొన్నారు. ఇక సింగరేణి ఎన్నికలను టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, వారికి బుద్ధి చెప్పేలా ఏఐటియుసిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఆయన. 4000 కోట్లు ఇవ్వాలి, అవి ఆ 4000 కోట్లని గవర్నమెంట్ వాళ్ళ భగీరథలకి వాటికి మళ్ళించుకుంటాం. దాన్ని అడగడానికి వాళ్ళు యూనియన్ ఉంటే అడగదు. అందుకని అన్ని రకాల ప్రయోజనం ఉంటుందని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత దిగజారలేదు, ఆ విధంగా దిగజారి మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని ఒక జనరల్ ఎలక్షన్ లాగా తిప్పడం జరుగుతుంది. ఆపరేషన్ ఆకర్షణ పేరు పెట్టి డైరెక్ట్గా డబ్బు సంచులతో దిగి ఒక్కొక్కడికి చిన్న చిన్న లీటర్లు కూడా 30 లక్షలు 25 లక్షలు ఆ విధంగా ఆ డబ్బులు ఇస్తూ వాళ్ళని మార్చుకుంటూ మొత్తం సింగరేణిలో అంతా కూడా అటువైపు మళ్ళీ తున్నట్టుగా ఆయన కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ప్రచారం చేస్తున్నారు. అలాగే హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.